ఎప్పుడు 1980 లో జరిగింది ఇప్పుడు 36 ఏళ్ల తరువాత ఇంద్ర కీలాద్రిపై కనిపించబోతోంది ఈ ఏడు 9 రోజులు కాకుండా 2 రోజులు అదనంగా అంటే 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరగనున్నాయి కాత్యాయిని దేవి అలంకారంలోను దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు శరణ నవరాత్రులకు పుష్కరాలు 1990 లో జరిగినప్పుడు ఇదే రీతిలో తిథుల్లో హెచ్చుతగ్గులు వచ్చాయి దీంతో అప్పుడు 11 రోజుల పాటు బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఉత్సవాలను నిర్వహించారు ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత పుష్కర కాలం గడవటంతో తిథుల్లో మార్పులు చేర్పులను ఆలయ వైదిక కమిటీ సభ్యులు గుర్తించారు దీంతో దసరా ఉత్సవాలను 11 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అక్టోబర్ 1 నుండి ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి తొలి రోజు స్వర్ణ కవచ దుర్గాదేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనుంది అయితే ఈసారి 11 రోజులు కావడంతో ప్రత్యేకంగా కాత్యాయిని దేవి రూపంలో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు దీంతో ఈ ఏడు మూల నక్షత్రం వేళ సరస్వతీదేవి అలంకారంతో పాటు కాత్యాయిని దేవి కూడా ప్రత్యేకత సంతరించుకోనుంది శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి ఈసారి విశేషం ఏమిటంటే దుర్గా అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకంగా 11 రోజులు రావడం చేత కాత్యాయని దేవి అలంకారాన్ని ప్రత్యేకంగా వేయడం జరిగింది అటు మరో 15 రోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో ఇప్పటికే ఇంద్రకీలాద్రి మీద ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి అయితే టిక్కెట్ల ధరల్ని అమాంతంగా పెంచడంపై భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి